నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు లద్దాఖ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటన టాప్ కమాండర్లతో భేటీ గల్వాన్ లోయలో పరిస్థితిపై సమీక్ష అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదిహేను నాటికి కరోనా టీకా భారత్ బయోటెక్తో కలిసి ట్రయల్స్ను వేగవంతం చేశామన్న ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేటు యాక్టివ్ కేసులతో పోలిస్తే కోలుకున్న వారి సంఖ్య రెట్టింపు ఉందన్న కేంద్రం పాలమూరు జిల్లాలో పెరిగిన స్త్రీ పురుషుల నిష్పత్తి బేటీ బచావో బేటీ పడావో కేసీఆర్ కిట్ల పథకాల అమలే కారణమన్న అధికారులు యూపీలోని కాన్పూర్లో దారుణం ఎనిమిది మంది పోలీసులను పట్టణబెట్టుకున్న రౌడీ మూకలు దోషులను కఠినంగా శిక్షిస్తామని యూపీ సీఎం వార్నింగ్ మరణించిన పోలీస్ కుటుంబాలకు ఎక్స్క్రేషియా గుండెపోటుతో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి సిడి పరిశ్రమకు సరోజ్ ఖాన్ మరణం తీరని లోటన్న బాలీవుడ్ భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్లో ఆకస్మికంగా పర్యటించారు ఈరోజు ఉదయం సిడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నర్వాణేతో కలిసి లేఖకు చేరుకున్నారు పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు లద్దాఖ్ లోని నిము ప్రాంతంలో టాప్ కమాండర్లతోనూ సమావేశమయ్యారు సముద్ర మట్టానికి పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉన్న నిము కఠినమైన భూభాగాలలో ఒకటి వాస్తవాధీన రేఖ సమీపంలో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జూన్ పదిహేనున గల్వాన్ లోయలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్కు చెందిన ఇరవై మంది సైనికులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే ఈ దాడిలో గాయపడ్డ సైనికులను సైతం మోదీ పరామర్శించనున్నారు సైనికులకు భరోసా ఇవ్వటం చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని పర్యటించినట్లు తెలుస్తోంది ఇక ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ లద్దాఖ్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా ఇరవై వేల మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటిదాకా మూడు లక్షల ఎనభై వేల మంది కరోనా నుంచి కోలుకోగా రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది చికిత్స పొందుతున్నారు యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య రెట్టింపు ఉండటం గమనార్హం ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా ఇరవై వేల తొమ్మిది వందల మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దేశంలో కరోనా కేసులు ఇరవై వేల మార్కు దాటడం ఇదే తొలిసారి కాగా నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ బారిన పడి మూడు వందల డెబ్బై తొమ్మిది మంది మరణించారు దీంతో మొత్తం మరణాల సంఖ్య పద్దెనిమిది వేల రెండు వందల పదమూడుకు చేరింది తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది నిన్న ఒక్కరోజే పన్నెండు వందల పదమూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బైకి చేరింది గురువారం కరోనాతో ఎనిమిది మంది మృతి చెందగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై ఐదుకు చేరింది ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు కానిస్టేబుళ్లకు కూడా కరోనా సోకింది సీఎం క్యాంపు కార్యాలయం భద్రత కోసం నియమించిన వీళ్లంతా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్లోని పన్నెండవ బెటాలియన్కు చెందినవారు కాగా కరోనా బారిన పడిన ఆరుగురు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు తెలిపారు క్లినికల్ ని వేగవంతం చేసేందుకు భారత్ బయోటెక్తో కలిసి పనిచేయనున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది ఈ మేరకు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ భారత్ బయోటెక్కి లేఖ రాశారు ఐసీఎంఆర్ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కరోనా వైరస్ నివారణకు కోవాక్సిన్ ను భారత్ బయోటెక్ రూపొందిస్తుంది ఇప్పటికే ప్రీ క్లినికల్ దశను పూర్తి చేసి మొదటి దశ రెండో దశ పరీక్షలకు అనుమతి పొందింది క్లినికల్ లో కరోనాని నివారించగలిగితే ఆగస్టు పదిహేను నాటికల్లా వ్యాక్సిన్ విడుదల చేయాలని ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ భారీ భావిస్తున్నాయి మనుషులలో కోవాక్సిన్ పరీక్షలు విజయవంతమైతే కరోనాపై సమర్థవంతమైన వ్యాక్సిన్ గా కోవాక్సిన్ నిలవనుంది కోవిడ్ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్ ఇదే కావటం విశేషం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రౌడీ మూకులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తప్పించుకు తిరుగుతున్న రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు నిన్న అర్ధరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు కాన్పూర్ సమీపంలోని డిక్రూ గ్రామంలో అతడు ఉంటున్న నివాసానికి చేరుకున్న క్రమంలోనే ఓ ఇంటి వద్ద మాటు వేసిన దుండగులు పోలీసులపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఈ దుర్ఘటనలో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్ఐలు నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడ అక్కడే ప్రాణాలు కోల్పోయారు దాదాపు అరవై క్రిమినల్ కేసుల్లో వికాస్ దూబే నిందితుడిగా ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు కాగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు కాల్పులకు పాల్పడిన నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు और इन लोगों ने वहाँ पर जे लगा दिया अपने गाँव में जहाँ पर पार्टी जा रही थी जिस कारण गाड़ी वगैरह ऑब्सट्रक्ट हुई हमारी और जब फोर्स उतरा तब इन्होंने फायरिंग की और हम लोगों ने उसमें जवाबी फायरिंग भी की लेकिन चूंकि ये हाइट पर खड़े हुए थे लोग शायद अंधेरे में तो इस वजह से जवाबी फायरिंग में इनके हमारे आदमियों पर गोलियाँ लगी हैं जिसमें आठ आदमी शहीद हुए हैं जिसमें हमारे लोकल सी साहब भी हैं और उनके साथ तीन सब इंस्पेक्टर्स और अन्य चार कांस्टेबल्स हैं जिनको वीरगति प्राप्त हुई और इसके अलावा करीब सात आदमी हमारे घायल भी हुए हैं ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దుల్లో సత్వరం శాంతి సుహృద్భావాలు నెలకొనేలా చేయాల చర్యలు చేపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది పరస్పర సంతృప్తికర స్థాయిలో వివాదాస్పద అంశాలన్నీ పరిష్కృతమయ్యే వరకు సైనిక దౌత్యవర్గాల స్థాయిలో సమావేశాలు కొనసాగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ గురువారం విలేకరులకు తెలిపారు ఉద్రిక్తతల్ని సడలించేలా చూసేందుకు ఉభయపక్షాలు కట్టుబడి ఉన్న విషయాన్ని తాజా చర్చలు చెబుతున్నాయన్నారు మొత్తం పరిస్థితిని బాధ్యతాయుతంగా చక్కదిద్దుతామని చెప్పారు బలగాల ఉపసంహరణకు రెండు దేశాలు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయని చైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్లపై నిషేధం విధించడాన్ని ప్రస్తావిస్తూ డేటా భద్రత వ్యక్తిగత గోప్యత సహా మన దేశం విధించిన నిబంధనలకు అనుగుణంగానే కంపెనీలన్నీ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు మదర్ ఆఫ్ డ్యాన్స్గా పేరుగాంచిన ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ లేరు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు పంతొమ్మిది వందల యాభైవ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్ ఖాన్ బాలీవుడ్లో మంచి కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందారు తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గీతా మేరా నామ్ చిత్రంలో సినీ ప్రస్థానం ప్రారంభించారు ఆమె మిస్టర్ ఇండియా నగినా చాందిని వంటి ప్రముఖ చిత్రాలకు కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు బాలీవుడ్ ప్రముఖ నటి మాధురి దీక్షిత్ కు పేరు తెచ్చిన తేజాబ్ చిత్రంలో దో తిన్ పాటకు సరోజ్ ఖానే కొరియోగ్రాఫీ చేశారు హిందీలో వచ్చిన దేవదాస్ చిత్రంలో డోలారే డోలా పాటకు రెండు వేల మూడులో శృంగారం సినిమాలోని అన్ని పాటలకు రెండు వేల ఆరులో జబ్వి మెట్లోని ఏయిష్క్ హాయే గీతానికి రెండు వేల ఎనిమిదిలో నృత్యరీతులు సమకూర్చినందుకుగాను మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చూడాలని ముందు సినిమాకి కూడా ఆమె కొరియోగ్రాఫర్గా చేశారు ఈ చిత్రానికి గాను ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నంది అవార్డును కూడా అందుకున్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎన్పిసిఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్ కు రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు శంకుస్థాపన చేశారు అంతర్జాతీయ స్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డేటా సెంటర్ను ఎన్పీసీఐ నిర్మిస్తుంది ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే దేశంలోని అతిపెద్ద డిజిటల్ ఆన్లైన్ చెల్లింపుల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుంది భౌగోళికంగా మానవ వనరుల పరంగా శాస్త్ర సాంకేతిక సదుపాయాల పరంగా నగరానికి ఉన్న అనుకూలతలు నగరాన్ని ఎంచుకోవడానికి దోహదపడతాయి భూకంపం తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా ఈ డేటా సెంటర్ను నిర్మించనున్నారు రైల్వే సేవలను ప్రైవేటీకరించే ప్రక్రియ మొదలైంది సికింద్రాబాద్ ఢిల్లీ బెంగళూరు చండీగఢ్ జైపూర్ ముంబై పాట్నా ప్రయాగ్ రాజ్ హౌరా చెన్నై నగరాల ప్రధాన రైల్వే స్టేషన్ల పరిధిలోని పన్నెండు క్లస్టర్లలో ప్రైవేట్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రైవేట్ రైళ్లు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి పట్టాలెక్కుతాయని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కోచ్లను దేశీయంగానే తయారు చేస్తారని రైల్వే బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్ ప్రకటించారు తొలి దశలో కేవలం ఐదు శాతం రైళ్లను ప్రైవేట్కు అప్పగిస్తామన్నారు సేవలు సరిగా అందించలేని సంస్థలపై అపరాధ రుసుము విధిస్తామని యాదవ్ స్పష్టం చేశారు ప్రైవేట్ రైళ్లలో ఛార్జీలు పోటీ పద్దతిలో ఉంటాయన్నారు ధరలను నిర్ణయించేటప్పుడు విమానాలు బస్సుల ఛార్జీలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే సెప్టెంబర్ నుంచే మొదలవుతుందని వచ్చే ఏడాది మార్చి కల్లా వేలాన్ని ప్రారంభిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ కల్లా బిడ్లను ఖరారు చేసి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రైవేటు రైళ్ల సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వే బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్ తెలిపారు కరోనా వ్యాప్తి వల్ల నిలిచిపోయిన తరగతులను తిరిగి ప్రారంభించేందుకు హైదరాబాద్ యూనివర్సిటీ సమాయత్తమవుతుంది అవుతుంది మార్చి పదిహేనవ తేదీ నుంచి కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పన్నెండు మందితో కూడిన టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది కరోనా వ్యాప్తిలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ టాస్క్ ఫోర్స్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తుంది భద్రతాపరమైన చర్యలను తీసుకుంటూనే ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం మార్గనిర్దేశం చేస్తుంది ఇప్పటికే యూనివర్సిటీలోని వివిధ విభాగాధిపతులతో ఈ టాస్క్ ఫోర్స్ బృందం అభిప్రాయాలను సేకరించింది ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో పాటు కొత్తగా చేరే విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించటంపై విభాగాధిపతులతో చర్చించింది కరోనా సంక్షోభంలోనూ ముఖాముఖి తరగతుల నిర్వహణ సాధ్యాసాధ్యాలపైన ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ సూచనలు చేయనుంది స్త్రీ పురుషుల నిష్పత్తిలో మహబూబ్నగర్ జిల్లా చెప్పుకోదగిన పురోగతి సాధించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఇరవై మంది మహిళలుండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య తొమ్మిది వందల అరవై తొమ్మిదికి పెరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ బడావో పథకం సత్ఫలితాలనిస్తోందన్నారు ఈ పథకాన్ని విజయవంతం చేసిన శిశు సంక్షేమ శాఖ పోలీస్ వైద్య ఆరోగ్య విభాగంతో పాటు రెవెన్యూ అధికారులను కలెక్టర్ ప్రశంసించారు రానున్న రోజుల్లో స్త్రీ పురుష నిష్పత్తి మరింత పెరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు బాలిక విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ విభాగం అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కాలు బాలికల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు కంటోన్మెంట్ బోర్డుకు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులను మంజూరు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు అరణ్య భవన్ లో జరిగిన సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సభ్యులు అధికారులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు అభివృద్ది పనుల పురోగతిని సమీక్షించారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు సభ్యులు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు దీనిపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి కంటోన్మెంట్ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులను కల్పిస్తుందన్నారు కంటోన్మెంట్ ప్రాంత ప్రజల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా పది కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు ఐఐటీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ నీట్ పరీక్షలపై కేంద్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది ఈ నెలలోనే నిర్వహించాల్సిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలా లేక రద్దు చేయాలనే సందిగ్ధంలో పడింది జేఈఈ నీట్ పరీక్షల నిర్వహణకు ఉన్న అవకాశాలను వెల్లడించాలని కోరుతూ గురువారం కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు సమగ్రంగా చర్చించి ఒక్కరోజులోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఢిల్లీ చెన్నై ముంబై బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ తదితర ముఖ్య నగరాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే ఈ ప్రవేశ పరీక్షలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నీట్ పరీక్షలను రద్దు చేస్తే జాతీయ స్థాయి సంస్థల్లో ప్రవేశాలు ఎలా నిర్వహిస్తారనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు ఇంటర్ లేదా తత్సమానమైన కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారా లేక రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తారా అనే ప్రశ్నలకు కేంద్రం పరిష్కారం చూపించాల్సి ఉంది పరీక్షలను వాయిదా వేస్తే విద్యా సంవత్సరం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసినా తరగతులను నేరుగా నిర్వహించాలా డిజిటల్ రూపంలోనా అనే దానిపై కేంద్రం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది ఇప్పటికే అన్ని ప్రవేశ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది దేశంలోని ప్రజలందరూ ఫిట్ గా ఉండాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫిట్ ఇండియాలో భాగంగా కేంద్ర సర్కారు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండిపోయిన పిల్లల్లో ఉత్తేజం నింపేలా ఫిట్ ఇండియా టాక్స్ పేరుతో దేశంలోని కొంతమంది అగ్రశ్రేణి క్రీడాకారులతో ఇంటరాక్టివ్ సెషన్లను ప్రారంభిస్తుంది ఈ కార్యక్రమాన్ని శుక్రవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రి ప్రారంభించనున్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ సెషన్లను నిర్వహిస్తున్నారు మరోసారి లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటన టాప్ కమాండర్లతో భేటీ గల్వాన్ లోయలో పరిస్థితిపై సమీక్ష అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదిహేను నాటికి కరోనా టీకా భారత్ బయోటెక్ తో కలిసి వేగవంతం చేశామన్న ఐసీఎంఆర్ దేశ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేటు యాక్టివ్ కేసులతో పోలిస్తే కోలుకున్న వారి సంఖ్య రెట్టింపు ఉందన్న కేంద్రం పాలమూరు జిల్లాలో పెరిగిన స్త్రీ పురుషుల నిష్పత్తి బేటీ బచావో బేటీ పడావో కేసీఆర్ కిట్ల పథకాల అమలే కారణమన్న అధికారులు యూపీలోని కాన్పూర్ లో దారుణం ఎనిమిది మంది పోలీసులను పట్టణబెట్టుకున్న రౌడీ మూకలు దోషులను కఠినంగా శిక్షిస్తామని యూపీ సీఎం వార్నింగ్ మరణించిన పోలీస్ కుటుంబాలకు ఎక్స్క్రేషియా గుండెపోటుతో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి సిడీ పరిశ్రమకు సరోజ్ ఖాన్ మరణం తీరని లోటన్న బాలీవుడ్